మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇలా ఇండియాలో మనం నంబర్ వన్ అయినం తలసరి ఆదాయంలో ఊరికే ఓలే ఈ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి కూడా మనకు రిటర్న్ వచ్చింది మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నది 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎప్పుడో తీరిపోయింది దాని బాకీ పంటలు పండేది ఒక్కొక్కసారి పండితే 3-3 కోట్ల టన్నులు పండుతున్నాయి ఉచికమనేటే పండుతుంది వడ్లు మీరందరూ కూడా చూస్తారు నేను హెలికాప్టర్ మీద అక్కడ నుంచి వదిలి ఆ కలాల సమయంలో ఎక్కడ చూసినా కానీ ఆ టార్పాలిన్ పేపర్లు వడ్రకుప్పలు డాంబర్ రోడ్లు అన్నీ ఆక్రమించేస్తారు సగం డాంబర్ రోడ్డే ఉంటుంది మనం పోవడానికి అంత బ్రహ్మాండ పంట పడుతుంది దాన్ని చూసి చాలా సంతోషం అనిపిస్తుంది గుండెలు ఉప్పొంగుతాయి ఎస్ ఈ తెలుగు దీని కోసమే తెలంగాణ తెచ్చుకున్నాము అనే ఒక సిస్టంలో నేను మనవులు అక్కడ అంటే కూడా నేనంటే మరి మీరు ఎందుకు తెచ్చారు తెలంగాణ నాకు అర్థం కాదు ఎక్కడ వదిలిపెట్టరు ఎక్కడ కూడా వాగులలో వదిలిపెట్టరు ఇలా మనం చెక్ డ్యాములు కట్టుకున్నాం ఆ ట్రిక్ మనకు తెలుస్తుంది వేరేమని తెలియదు ఈవెన్ అధికారులకు కూడా తెలియదు బావిలో ఇడిచిపెడితే చెక్ డ్యాములు నిండితే గ్రౌండ్ వాటర్ మంచిగా ఉంటుంది బోర్లు మంచిగా పోతాయి సింపుల్ ముచ్చట అదే వేరే వాళ్ళు అయితే నూనె బావులు ఎట్లిస్తారండి బుద్ధి లేదా మీకు అన్న వాటికి తీస్తారని అట్టుంటుంది ఇలా రైతులకు పెట్టింది కూడా ఏ విధంగా అంటే మళ్ళీ 10 HP 15 HP 20 HP 5 HP అట్లా పెట్టలేను ఇక రైతుకు ఉచిత కరెంట్ ఇస్తానప్పుడు కడప నిండి అందాలి అంతే నువ్వు 10 HP పెట్టుకున్నావు ఇలా రైతు దగ్గరకు వచ్చి కూడా కోన ఆయన అడిగే కొడుకులేడు లేకపోతే కరెంటులు పెట్టే బాధలు కూడా మామూలు ఉండపు అవి కోసేసుడు వైర్లు కోసేసుడు బెదిరించుడు పట్టకపోవుడు అవన్నీ కూడా మనం అనుభవించాం ఈరోజు తెలంగాణ దానిలో నుంచి ఫ్రీ అయి బయటపడ్డది వ్యవసాయ రంగం చాలా చక్కగా పోతున్నది నిన్న మొన్న మీరు చూసుంటారు రాష్ట్రంలో ఉన్న గిర్నీలు పట్టలేకపోతున్నాయి వడ్లు ఎంతగానో పడతా సామర్థ్యం లేదు దానికి అది పెద్ద జపాన్ కంపెనీ పెద్ద షటాకాన్ ఉంటుంది అని పిలిపించి మనం మాట్లాడినాం ఇంకో కోటి టన్లకు 2.5 కోట్లకు మనం పెడితేనే కర్తద రూపాయలు పెద్ద గలవది ఎందుకంటే పసలు అయిపోయి అటు చూస్తాం లేదు మళ్ళీ నెక్స్ట్ పసలు వస్తూనే ఉన్నది బుల్లెట్లు వస్తున్నట్టు వస్తున్నాయి వడ్లు పంట అయ్యి కళ్ళంలో పూర్తిగా అయిపోతాయి పంట అయినాక 2 నెలల దాకా అమ్ముతురు మనోళ్ళు ఒకటేసారి నాటగారు కదా ఓ 15 రోజులకు ఒకగానే ఎత్తాడు 20 రోజులకు ఒకగానే ఎత్తాడు ఒకగానే నెల ఆలస్యంగా ఎత్తాడు ఇట్లా దాదాపు 15 రోజుల నుంచి 2 నెలల దాకా వస్తుంటుంది ధాన్యం కేంద్రాల కాడికి మ్యాక్సిమం ప్రయత్నం చేసి తీసుకుంటున్నాం మనం ఎంత బాధ ఉండేదండి నేను కూడా రైతు బిడ్డనే నేను కూడా ట్రాక్టర్ కట్టుకొని బండ్లు కట్టుకొని సిద్దిపేట మార్కెట్లో పోయి రోజు రోజు ఉంది మేము అప్పుడు చిన్నప్పుడు మా తండ్రి తోలితే బట్టలు నెత్తి మీద పెట్టుకొని మనం మార్కెట్లో పోయి పడిగాపులు పడదాం ఓ షిట్టు ఇచ్చే సావుకారి నెలదాకి తప్పవు 15 రోజులకు రాపో 20 రోజులకు రాపో ఏమైనా దయా అంత ఘోరమైన పరిస్థితి ఉండే ఈరోజు సమస్యనే లేదు వాళ్ళ ఊరి దగ్గరనే అక్కడనే మనం బ్రహ్మాండంగా చెప్తే చెప్తే నేనే చెప్ప అద్భుతంగా ఆన్నే వచ్చి కొంటాను మనకు ట్రాక్టర్ల కిరాయ లేదు బండ్ల కిరాయ లేదు లారీల కిరాయ లేదు పడిగాపులు పడేది లేదు స్ట్రేట్గా డబ్బులు వచ్చి బ్యాంకులో పడుతుంది భూములు మనం బ్రహ్మాండంగా డిజిటలైజ్ చేసినాం కాబట్టి నాకు బాగా గుర్తు తమ్మిడి 1-2 చేవెళ్ళ ప్రాజెక్టు అంబేద్కర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టు ఏదో సమ్ ఆనాడు నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు 16,200,000 కోట్లు దాని ఎస్టిమేషన్ 16,200,000 కోట్లు ఆ తదుపరి చర్చోపచర్యలు జరిగిన తర్వాత అనేక రకాల ఇంకా డిమాండ్స్ వచ్చిన తర్వాత దాన్ని 34,000 కోట్ల రూపాయలు తీసుకుపోయాం ఈ 34,000 కోట్ల రూపాయలు అప్పుడు ఎక్కువ అని చెప్పాను సరే మీరు వచ్చిన తర్వాత 84,000 కోట్లు అన్నాడు ఇవాళ 100,000 కోట్లు దాటింది 2 కోట్లు దాటింది మరి ఏమంటారంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన మొత్తం డబ్బు తీరింది అంటున్నాడు అసలు ఎప్పుడు తెలంగాణ వచ్చింది ఎప్పుడు దానికి భూమి పూజ చేసినాం ఎప్పుడు అది అనుసంధానమైంది ఇవాళ 19 అనుకుంటున్నాను 19, 20, 21 ఒక 4 నెలల్లో వాళ్ళు లిఫ్ట్ చేసిన నీళ్లు 2019-20లో 60 TMC నీళ్లు 20-21లో 30 TMC నీళ్లు 21-22లో 34 TMC నీళ్లు 22-23లో 20 TMC వాస్తవంగా ఈ 4-5 నెలల నుంచి వెళ్ళి దేశవ్యాప్తంగా కరువు లేకుండా గొప్ప వర్షాలు కురుస్తున్నాయి ఎక్కడ కూడా పెద్ద భూగర్భ జలాలు బ్రహ్మాండంగా పెరిగినాయి భూగర్భ జలాలు పెరగడానికి కాళేశ్వరమే కాదు భూగర్భ జలాలు పెరగడానికి ఇవాళ దేవుడు కరుణించి కురిసినటువంటి వర్షాల వల్ల ఇవాళ వాగులు పారుతున్నాయి వంకలు పారుతూ ఉన్నాయి బావుల నీళ్ళెళ్తున్నాయి ఎండిపోయిన బోనలు కూడా నీళ్ళెళ్తూ ఉన్నాయి ఇది సత్యం కానీ మీరు 155 TMC నీళ్లు లిఫ్ట్ చేసినామని చెప్పి రికార్డులలో ఉంటే పోనీ ఇంకా ఏమైనా దాస్తే ఇంకా 10-20 TMC ఎక్కువ అయితే ఒక్క టీఎంసీ ఆఫ్ వాటర్ ఆంధ్రప్రదేశ్లో అనడం మేము కొట్లాడినాం ఒక్క టీఎంసీ ఆఫ్ వాటర్ ఆంధ్రలో 3,000 ఎకరాలకు మాత్రం నీళ్ళు ఇస్తామని చెప్పి వాళ్ళు డిజైన్ చేసారు అప్పుడు కానీ తెలంగాణలో మాత్రం
పదివేల ఎకరాలు నీళ్ళు ఇస్తా అని చెప్పి మేము అనుకున్నాం. ఎందుకంటే మరి మెట్ట ప్రాంతాలు కాబట్టి కొంత మక్కజొన్న వేసుకుంటాం, కొంత పల్లికాయ వేసుకుంటాం అని చెప్పి మాకు అట్టు చేసింది. మేము అడిగిన అప్పుడు వివక్ష, ఆంధ్ర ప్రాంతంలో ఒక టీఎంసీ నీళ్లకు 3000 ఎకరాలు పారుతుంది, తెలంగాణలో ఒక టీఎంసీ నీళ్లకు 10000 ఎకరాలు పారుతాయని చెప్పి నేను అడిగినాను. నేను అడిగినాను ఇవాళ 10000 చొప్పున వేసుకున్నా కూడా, 10000 చొప్పున వేసుకున్నా కూడా ఈ 150 టీఎంసీ నీళ్లకు ఒక 15 లక్షల ఎకరాలు నీళ్ళు రావచ్చు. 17 లక్షల ఎకరాలకు ఒక్కొక్క ఎకరంలో ఒక 20 క్వింటాల వడ్లు పండిన క్వింటాలు వడ్లు పండిన యావరేజ్ ఇవాళ అంతగలితే ఒక 600 కోట్లు 700 కోట్లు తీయవచ్చు. ఇవాళ ఈ నీళ్లు లిఫ్ట్ చేసి పంట పొలాలకు ఇస్తే పండిన పంట విలువ ఓ 600 కోట్లు 700 కోట్లు ఉండొచ్చు. దానికి మొత్తం కాళేశ్వరం మీద పెట్టినటువంటి 100 కోట్ల పెట్టుబడి వాపస్ వచ్చిందని చెప్పే మాట తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే మేము కాబట్టి ఎడ్డు కనబడుతున్నామా, మాకు ఏమైనా ధనాకు లేకుండా అయిపోయిందా, మరి మేము ఎట్లా కనబడుతున్నాం కేసీఆర్ గారికి అర్థం కాలేదు. ఇవాళ అనేక మంది నిపుణులు చెప్తున్న మాట ఏంటంటే, నిజంగానే కనుక కాళేశ్వరంలో 100 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసి 160 రోడ్లు కనుక లిఫ్ట్ చేసి 360 టీఎంసీల నీళ్ళు కనుక పంటలకు పారేస్తే వచ్చే పంట కంటే కూడా కట్టాల్సిన కరెంటు బిల్లులు ఎక్కువైతాయని చెప్పి చెప్పింది. మేము అనేకసారి చెప్పినాం ఇవాళ వాటికి కరెంటు కనెక్షన్ ఇస్తే 8000 మెగావాట్ల పవర్ ప్లాంట్లకి ఫిక్స్డ్ ఛార్జెస్ కింద సంవత్సరానికి నువ్వు ఒక యూనిట్ వాడుకున్నా వాడుకోకపోయినా 3500 కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంటుందని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఇవాళ లిఫ్ట్ చేస్తే ఇంకెంత కట్టాను అని చెప్పి అంటే కూడా ఆ లిఫ్ట్లు వచ్చిన తర్వాత ఇవాళ డిస్కముల కోసం రాష్ట్ర ప్రభుత్వం 10000 కోట్ల పైచిలుకు బాకుందని చెప్పి ఇదే కెమ్కో స్టేషన్లు సింగరేణికి 10000 కోట్ల రూపాయలు బాగుందని చెప్పి 17000 కోట్లు బాగుందని చెప్పి చెప్తా ఉంటే ఇవాళ వీరు మాత్రం బ్రహ్మాండంగా కట్టినాం ఇవాళ వాటి అప్పు తీరిపోయిందని చెప్తున్నారంటే ఆ అప్పు నాకు తెలుసు 15 సంవత్సరాల కోసం తీసుకొచ్చిన అప్పు, 20 సంవత్సరాల కోసం తీసుకొచ్చిన అప్పు, 25 సంవత్సరాల తర్వాత ఇవాళ తీసుకున్న అప్పు నా మనవడు కట్టాలి, మనవడు మళ్ళా పైకి వచ్చిందా కట్టే పరిస్థితి 20-25 సంవత్సరాలు తీసుకొచ్చిన. అందుకని ముఖ్యమంత్రి గారు మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇవాళ తెలంగాణ ప్రజలు అమాయకులని కానీ ఇడ్డోలని చెప్పి మాట్లాడితే మంచిది కాదు. ఇవన్నీ కూడా తప్పకుండా ప్రజలు గమనిస్తారని చెప్పి మనం చేస్తా ఉన్నా. మాట మాట్లాడితే నాది అప్కి సర్కార్ కిసాన్కి సర్కార్ నినాదం ఎంత గొప్పగా ఉంది. నువ్వు పోయి ఎక్కడో హర్యానాలో చెక్కులు పనిచేస్తున్నావు, ఎక్కడో పంజాబ్లో పోయి చెక్కులు పనిచేస్తున్నావు, ఎక్కడో మహారాష్ట్రలో పోయి తెలంగాణ రోల్ మోడల్ మీకు అందిస్తా అని చెప్తున్నావు. ఇక్కడ మొన్న మీరు పంట నష్టం పోయినప్పుడు ఏ లీజు ఫార్మర్స్ అయితే కౌలు రైతులు అయితే నువ్వు ఆనాడు పంటలు నష్టపోయి కన్నీరు మున్నీరు అయితే అయ్యో మీ గిన్నె బాధలే అని చెప్పి నువ్వు సానుభూతి ప్రకటించినావు కదా, 30-35% రైతాంగం కౌలు రైతులు అని చెప్తున్నావు కదా, మరి 30-35% రైతాంగానికి నీ రైతు బంధు రాదు, నీ రైతు బీమా రాదు, నీ పంట నష్టపరిహారం కూడా రాకుండా ఇవాళ వాళ్ళ బతుకులు ఎట్లయితే చూడండి. ఇవాళ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులంతా కూడా కౌలు రైతులు ఎక్కువ గుర్తుపెట్టుకోండి. ఇవాళ కౌలు రైతులకు ఏమి ఇస్తారు, మనం ఒత్తుకున్నాం మేము ఈ చేతిలో 5000 రూపాయలు ఇచ్చినావు రైతు బంధు పేట, ఇంకో చేత ఆ 20 క్వింటాలు అమ్ముకొచ్చుకుంటే 5000 రూపాయలు పోయినాయి రైస్ మిల్ దగ్గర పోయినాయి, 8 కిలోలు 9 కిలోలు 10 కిలోలు కట్ చేసింది అట్లా రైతులు మొత్తుకున్నారు. ఈ రైతు బంధు వద్దు, మాకేమద్దు, మాకు పండిన పంట కొంట చాలు, అవసరమైతే పండిన పంటకు పక్క రాష్ట్రం ఇచ్చినట్టుగా ఎంఎస్పి కంటే 200 రూపాయలు 500 రూపాయలు ఎక్కువ ఇవ్వండి, అందరి పంట పండించడం లాభం జరుగుతుందని చెప్పి అంటున్నారు. నేను కూడా ఇలా డిమాండ్ చేస్తా ఉన్నా ఈ కౌలు రైతుల విషయంలో నీకు వాడు చనిపోతే బీమా సౌకర్యం రాకుండా చనిపోతే ఏ లాభం లేకుండా ఏదవుతుందో దాని మీద నీ సమాధానం చెప్పగలమని చెప్పి అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రజలారా, ఇవాళ మన సొమ్ము తీసుకుపోయి హర్యానా పంచుతాడు, మన సొమ్ము తీసుకుపోయి ఎక్కడో ఖర్చు పెడుతున్నాడు, కానీ ఇక్కడ చచ్చిపోయిన కౌలు రైతుల శవాల మీద మాత్రం 5000 బిలియన్ దౌర్భాగ్యపరుస్తున్నది, ఇక్కడ పండించిన పంటకు కొనేపుకులేక ఇబ్బంది పెట్టే పరిస్థితున్నది. ఇవాళ రైతు బంధు వచ్చిన తర్వాత అన్ని బంద్ అయిపోయినాయిగా, ఒక్క రైతు బంద్ ఇచ్చి అన్ని బంద్ చేసి మీ ఊళ్ళలో ఇంతకుముందు తారపళ్ళు వచ్చేది మాకు సీజన్లో, స్పవర్ స్ప్రేలు వచ్చేది మాకు, హ్యాండ్ పంపులు వచ్చేది మాకు, కల్టివేటర్లు వచ్చేది సబ్సిడీలో, రొటోవేటర్లు వచ్చేది సబ్సిడీలో, చిన్న చిన్న ట్రాక్టర్లు వచ్చేది సబ్సిడీలో, చివరికి ఆయన డ్రిప్ ఇరిగేషన్ మీకు పందిరి వ్యవసాయం బ్రహ్మాండంగా ఉంటుంది, కూరగాయలన్నీ కూడా ఎక్కడో బెంగళూరు నుంచే తెచ్చుకుంటానా, మనం బయట రాష్ట్రం నుంచి తెచ్చుకుంటున్నాం, ఇంత సిగ్గుమాండ వ్యవస్థ ఉంటుందా, పాలకులు ఏం చేస్తున్నట్టు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నట్టు, ఇంత సోకులేదా అని చెప్పి చెప్పినావు. ఇవాళ ఎక్కడన్నా మీ పందిరి వ్యవసాయం, మీ పందిరి కూరగాయలు, మీ గ్రీన్ హౌస్ కూరగాయలు
లేదా మీరు డ్రిప్ ఇరిగేషన్ లో పండేటువంటి కూరగాయలు, స్ప్రింక్లర్ ద్వారా పండే కూరగాయలు ఎక్కడున్నాయో చెప్పగలుగుతావా చెప్పండి? 1,00,000 ఎకరాల కన్నా మీరు ఇది ఇచ్చి కూరగాయలు పండించే పరిస్థితి మీకుందా? ఎక్కడ లేదు. బ్రహ్మాండంగా మాట చెప్పిండు. ఇంకా వాళ్ళని ఇవన్నీ ఇచ్చిండు. ఇవాళ ఈయన మాటలు నమ్మి గ్రీన్ హౌస్ కల్టివేషన్ చేసుకుంటాడు, పందిలు వేసుకుంటే 90% సబ్సిడీ అని చెప్పి డబ్బులు రాక అప్పుల పాలై ఆత్మ చేసుకున్నారు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ లెక్కలతో సహా సందర్భం చెప్పి చెప్తా. కానీ ఇవాళ మాత్రం ముఖ్యమంత్రి గారికి ఒకటే నేను, ఇప్పటికైనా భూమి మీదకి రా. ప్రగతి భవన్లో పడుకుంటే పడుకున్నావు, ఫామ్హౌస్లో పడుకుంటే పడుకున్నావు, కనీసం నీ అధికారులు నీ మంత్రులు ఇట్లాంటి వాటి విషయంలో కొంత దృష్టి పెట్టండి. ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయండి. నీకు తెలియదు ఆ కష్టం అంటే ఏమీ తెలియదు. ఇవాళ ఈ గెస్ట్ లెక్చరర్స్ అయితే కన్నీరు మున్నీరవుతారు కాబట్టి తక్షణమే ఇలాంటి వాళ్ళ సమస్యలు పరిష్కరించండి అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళ సమస్యకు పూర్తి సంఘీభావం ప్రకటిస్తా ఉన్నాం.